ముఖ్యంగా ఇప్పటికి ఇందాక మనం మాట్లాడుతున్నట్టుగా కార్పొరేషన్ ఎన్నికలు మున్సిపాలిటీ ఎన్నికలు ఉన్నాయి. సో వాటిలో కూడా చేసినటువంటి అభివృద్ధిని ఏ రకంగా ప్రజల ముందు ఉంచబోతున్నారు, ప్రజల ఆలోచన విధానం ఎట్లా ఉంటుంది. బట్ ఒక పక్క ఆల్రెడీ కొంతమంది దీక్షలు చేస్తున్నారు, ప్రభుత్వం ఏం చేయట్లేదంటూ డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తూ టార్గెట్ చేస్తూ కామెంట్స్ కూడా విమర్శలు కూడా చేస్తూ ఉన్నారు, ఆల్రెడీ దీక్షలు కొనసాగిస్తున్నారు. ఇవన్నీ కూడా ఎట్లా గమనిస్తుంది టీఆర్ఎస్ పార్టీ? మొన్న ముఖ్యమంత్రి గారి సభలో మీరు గమనిస్తే మొత్తం కూడా సాగర్కు చేసింది ఏంటిది, రాష్ట్రానికి చేసింది ఏంటిది అనేది మనం మాట్లాడను. ఇంకా ఏమేమి మనం పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది అనేది మాట్లాడను. ప్రత్యేకంగా మనం తీసుకున్న లైను వ్యవసాయం, విద్యుత్తు, వైద్యం, విద్య, ఇవి చాలా క్లియర్గా ఈ అజెండాతో మనం ఎక్కడెక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తున్నామో ఇవి మాట్లాడడం జరిగింది. ఇతరులు మాట్లాడితే ఈ మధ్య ఏం మాట్లాడుతున్నారు అని అంటే, అయితే ఒకటి గౌరవ ముఖ్యమంత్రి గారిని తిట్టడం, లేకపోతే నేను ముఖ్యమంత్రిని అవుతా. అరే ఈ రాష్ట్రంలో ఓట్లేని వాళ్ళు కూడా వచ్చి నేను ముఖ్యమంత్రిని అవుతా అని అంటున్నారు. ఈ విచిత్రంగా వాళ్ళే వచ్చి కదా ఇవాళ దీక్షలు చేస్తున్నది, అసలు పేరు కూడా తీసుకొని పెద్ద వాల్యూ పెంచాలని లేదు. పార్టీ ఫస్ట్ టైం నేను చూస్తున్నది ఏంటిదంటే పేరులోనే, పార్టీ పేరులోనే వారి పేరు కూడా పెట్టుకుంటున్నారు. సో అట్లాంటి వాళ్ళు వచ్చి ఇక్కడ ఏదో దీక్షలు దొంగ దీక్షలు చేస్తే మస్తు చూసినాం. మీరే కదా జై సమైక్యాంధ్ర నినాదం తీసుకున్నది, జై తెలంగాణ అని ఇవాళ మీకు గుర్తొచ్చిందా? రాష్ట్రం కోసం కొట్లాడిన నాయకుని గురించి మీరు మాట్లాడుతున్నారు కదా, అమరవీరులను మీ నోటి నుంచి మాట్లాడుతున్నారు కదా. మొన్న అందరూ అడుగుతున్నారు మీకు మీ తండ్రి స్వర్గీయులు, మనకు చనిపోయిన వాళ్ళంటే మనకు గౌరవం ఉన్నది, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మనకు విజ్ఞతను ట్రైనింగ్ ఇచ్చారు. పంజాగుట్టలో మీ తండ్రి మీకు విగ్రహం కనబడుతుంది, కానీ కొంచెం ముందుకు పోతే మీకు గన్ పార్క్ విగ్రహం కనబడదా? లేదు, మీరు ఎక్కడైతే ఖమ్మంలో సభ పెట్టినరో ఆ ఖమ్మంలోనే అక్కడ పెవిలియన్ గ్రౌండ్లో అమరవీరుల స్థూపం కనబడదా? అక్కడ నివాళులు చెప్పాలని తెలియదా? మీకు అంతా కూడా సోయలేదా? జై తెలంగాణ నినాదం అనేది నోటి నుంచి కాదు, గుండె నుంచి రావాలి. ఇవాళ వాళ్ళది వస్తున్నది క్లియర్గా డ్రామా. ప్రతి ఒక్కరికి ఈరోజు రాష్ట్రంలో ఏంటిదంటే కావాల్సింది ఆ కుర్చీ కావాలి, కానీ అదే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దాన్ని ఒక బాధ్యతగా చూస్తున్నారు. ఎప్పుడు మాట్లాడాలన్నా ప్రజలకు ఏం కావాలి, ఎప్పటికప్పుడు పాలనను మెరుగుపరుచుకుంటూ తెలుసుకుంటూ ఎవరికి ఏమి అవసరాలు ఉన్నాయి అనేటి, ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఏ రాష్ట్రంలో ప్రైవేట్ టీచర్లకు రాష్ట్రం ఆదుకున్నదండి? ఏ రాష్ట్రం, ఒక్క రాష్ట్రం చెప్పమనండి. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల, భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల, కేంద్ర ప్రభుత్వమా? కాదు, కేవలం టిల్ డేట్ ఈ నిమిషం వరకు ప్రైవేట్ టీచర్లను వాళ్ళకు ఆర్థిక సహాయమైన బియ్యమైన మనకు సాధ్యమైనంత ప్రభుత్వానికి సాధ్యమైనది. ఎందుకంటే కరోనా ఏ స్థాయిలో ఉన్నదో ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలుసు, లాక్డౌన్ కావాలని అందరు కోరుకుంటారు, కానీ ఆర్థికంగా అక్కడ పైన ఢిల్లీలో ఉన్న కేంద్రము ఆర్థికంగా సహాయం చేస్తలేదు రాష్ట్రాలకు. మనము ఎంత కష్టంగా ఉన్నా కూడా లాక్డౌన్ తర్వాత ఎకనామిక్ రికవరీ మనం చేసుకున్న తర్వాత ఉన్న దాంట్లో మనం సర్దుకుంటున్నాం. ఎవరికి సాధ్యమైనంత వరకు వాళ్లకు మనం సహాయం చేయగలిగేది చేస్తున్నాం. ఇబ్బందులు ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఉద్యోగులు అడిగారు మాకు పీఆర్సీ కావాలని, ఇబ్బందులున్నా పీఆర్సీ చేసినాం. వీళ్ళు ప్రైవేట్ టీచర్స్ ఎప్పటి నుంచో అడుగుతున్నారు ప్రైవేట్ వాళ్లకు ప్రభుత్వం చేయడం. రేపు ప్రతి ఒక్క ప్రైవేట్ వాళ్ళు అడుగుతారు మా సంగతి ఏంది, మా సంగతి ఏందని ప్రైవేట్ వాళ్ళు అడుగుతుంటారు. ఆ యాజమాన్యాల ముంగడ ధర్నాలు కావు, ప్రైవేట్ స్కూల్స్ ముంగడ ధర్నాలు కాలేదు, చేయలేదు. ప్రైవేట్ స్కూల్స్ ఆండ్రాయిడ్ అని వాళ్ళు ఫీజులు తీసుకునేది తీసుకుంటున్నారు. ఎందుకంటే లీగల్గా మీరు కోర్టుకు వెళ్ళినా కూడా కోర్టు కూడా చెప్పలేదు ప్రైవేట్ స్కూల్స్ మీద ఒత్తిడి పెట్టలేదు. ప్రభుత్వం ఈజీగా దొరికింది కదా రాజేష్ గారు, ప్రభుత్వాన్ని ఎవరైనా తిట్టవచ్చు, మేము ఇంట్లో కూర్చొని తిట్టవచ్చు, సోషల్ మీడియాలో తిట్టవచ్చు, బయట కూర్చొని ధర్నాలు చేయవచ్చు, కానీ ప్రభుత్వానికి బాధ్యత ఉన్నది. ఆ బాధ్యత ఉన్నది కాబట్టి ఎప్పటికప్పుడు ప్రభుత్వం రైట్ ప్రజలను ఆదుకుంటున్నది. సో డెఫినెట్గా ఈ అన్ని అంశాలతో పాటు రేపు వరంగల్లో, ఖమ్మంలో కూడా, ఖమ్మంలో సభ పెట్టారు కదా వీళ్ళు, ఈ దొంగ దీక్ష చేసేటోళ్ళు ఖమ్మంలో సభ పెట్టారు కదా, వెళ్ళి ఖమ్మం చూడండి. అక్కడున్న సోషల్ వెల్ఫేర్ స్కూల్ మీ సోకాల్డ్ రాజ్యం ఏంటిది, మీ రాజ్యం ఏంటిది? 200 రూపాయల పెన్షన్ రాజ్యం మీది, మా కేసీఆర్ గారి ప్రభుత్వం 2016 రూపాయలది. కరెంటు కోతలు, పవర్ హాలిడేలు, ఇందిరా పార్క్, మీరు ఎక్కడైతే ధర్నా చేస్తుర్రో, ఒకప్పుడు ఇండస్ట్రీస్ ధర్నాలు చేసినాయి, కానీ ఇవాళ ఎప్పుడన్నా పవర్ కట్ కనబడ్డదా? నేను అదే నాగార్జున సాగర్లు ఉన్న వరంగల్ చూస్తున్నా, 25 రోజులు 20 నిమిషాలు కూడా కాదు, 15 నిమిషాలు కూడా పవర్ కట్ కాలేదు, కరెంటు కట్ ఎక్కడ లేదు. నీటి సమస్య మీ దగ్గర, ఇవాళ మళ్ళా నీళ్లు దోచుకోవడానికి వస్తున్నారా, లేకపోతే రాష్ట్రాలు కలపడానికి వస్తున్నారా? ఫస్ట్ ఆ రాష్ట్రంలో మీకు ఓటు ఉన్నది, మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఓటు తెచ్చుకోండి, తర్వాత మాట్లాడదాం రాజకీయాల గురించి. రైట్, దయాకర్ గారు, రాష్ట్రంలో కొత్త రాజకీయ
పార్టీలు కావచ్చు, రాజకీయ దీక్షలు కావచ్చు, మీ అబ్జర్వేషన్ అంటే మీరేం చెప్తారు? రాజేష్ గారు తెలంగాణలో చాలా రెండు జాతీయ పార్టీలు, దాంతోపాటు కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ పార్టీలు ఉన్నాయి. అదేవిధంగా ప్రాంతీయ పార్టీలు కూడా చాలామంది ప్రాంతీయ పార్టీలు పెట్టడం, రిజిస్ట్రేషన్ చేయించుకోవటం, మళ్ళీ కొంతకాలానికి ఇంకో పార్టీలో విలీనం కావటం, ఇలాంటి విషయాలన్నీ కూడా తెలంగాణ ముఖ కలవికల్లో మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ సర్వసాధారణం అయిపోయినాయి. కానీ ఇటీవల కాలంలో ముఖ్యంగా తెలంగాణ ఫార్మేషన్ అయిన తర్వాత మనకు ఉద్యమ నాయకుడే ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఏ అయితే ఉద్యమంలో ఉన్నప్పుడు ఏ అయితే ప్రామిస్ చేసినో వాటి అన్నింటినీ ఒక్కొక్కటి ఫుల్ఫిల్ చేసుకుంటూ పోవటం ద్వారా తెలంగాణ ప్రజలకు ఒక రకమైన భరోసా ఇవ్వటం అనేది మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా మనం ఎన్నడూ కూడా ఊహించలే తెలంగాణలో 24 గంటలు కరెంటు ఉంటుందని. కానీ ఉన్న 9 గంటల కరెంట్ కూడా మనం సవ్యంగా చూసిన పరిస్థితులు లేవు. కానీ ఒక 6 మంత్స్ లోపలే దాన్ని సుసాధ్యం చేసి చూపించడం జరిగింది. అదేవిధంగా మనం ఇంతకుముందు మన నాగార్జునసాగర్ గురించి మాట్లాడుతున్నప్పుడు, నల్గొండ సూర్యాపేట జిల్లా గురించి మాట్లాడుతున్నప్పుడు మన ఒక పేపర్లో ఆర్టికల్ రావడం జరిగింది. మన సూర్యాపేట దగ్గర నుండి ఒక మండలానికి 3 నదుల రివర్ నీళ్లు పోతున్నాయని, ఒకటి కృష్ణా నీళ్లు, ఒకటి గోదావరి నీళ్లు, మూసి నీళ్లు పెన్బాడు మండలానికి. అంటే ఇట్లాంటి అన్నీ కూడా చేసినట్టు అభివృద్ధి మనం చూసిన తర్వాత ఎక్కడ ఏ రాజకీయ పార్టీకి అన్ని వనరులు ఉన్నటువంటి బీజేపీ పార్టీకి కానీ, అదేవిధంగా సుదీర్ఘకాలం దేశాన్ని రాష్ట్రాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీకి కానీ, ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీని ఏర్పడి సత్తా లేకపోవటం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని చాలామంది ప్రయత్నాలు చేసినారు, ఇంతకుముందు చేయటం జరిగింది, ఇప్పుడు కొత్త పార్టీ ప్రయత్నం చేస్తున్నారు. కానీ అవి కూడా సఫలం కాకపోతే కొత్త వ్యక్తులు రావడం ద్వారా కొంత ఉన్నటువంటి ధనాన్ని, అంటే వాళ్ళకు పైసలు ఉన్నాయి, పైసలతోటి ఏ అయినా చేయగలుగుతాం అనేటువంటి భావనతో కొంతమంది కొత్తగా రావడం జరుగుతుంది. కానీ ఇవి ఇక్కడ తెలంగాణలో అవి అసాధ్యం. ఎందుకంటే తెలంగాణకు కావాల్సినటువంటి వీళ్ళ అవసరాలు ఏమి ఉన్నాయి, వాటిని ఎట్లా తీర్చాలో, వీటిని సమస్యలు ఎట్లా పరిష్కారం చేసుకోవాలని ఒక క్లియర్ కట్ ప్రణాళిక ఉంటుంది. ప్రభుత్వం ఇక్కడ ఉన్నది కాబట్టి కొత్త రాజకీయ పార్టీలకు ఇక్కడ ఎలాంటి స్కోప్ లేదని మనం భావించవచ్చు. అదేవిధంగా రాబోయేటువంటి మున్సిపల్ ఎలక్షన్లో కూడా ప్రజలకు మంచి క్లారిటీ ఉన్నదని, మన జరిగినటువంటి గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్, ముఖ్యంగా గ్రాడ్యుయేట్స్ ఇక్కడ ఉన్నటువంటి చదువుకున్నటువంటి డిగ్రీ ఎంప్లాయీస్ ఓట్లు వేసినటువంటి వాళ్ళే ఇండికేట్ చేయడం జరిగింది కాబట్టి అది దాన్ని దృష్టిలో పెట్టుకొని మనకు ఈ రానున్నటువంటి ఎలక్షన్లో కూడా క్లియర్గా మ్యాండేటు ప్రభుత్వానికి ఇస్తానని మనం ఊహించవచ్చు. రాజేష్ గారు, రైట్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ ప్రొఫెసర్ దయాకర్ రావు గారు, థ్యాంక్ యూ సో మచ్ మన కృషాంక్ గారు. ఇది వాళ్ళ వార్తలు వాస్తవాలు చూస్తూనే ఉండండి టీ న్యూస్.